సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రతి పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మించి ఇస్తామని చెప్పిన దగా చేశారని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్శుల్ల ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించలేదని దుయ్యబట్టారు. మంత్రి కేవలం తన అనుచరుల కోసమే సొంత గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. మార్చుకున్నారు, ఓట్ల కోసం మాత్రమే మనం వాడుకుంటున్నారు. ఓట్ల కోసం మాత్రమే ఎన్నికలు వస్తే 500 రూపాయలు ఇస్తే ఓట్లు ఇస్తారు అనుకొని ఒక దురంకారం తోటి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇలా బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నది. ఇలాంటి వారిని ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి రోజు ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా, ఆడపడుచులకు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ మీ ఇళ్ళకు వస్తారు, ఓట్లు అడుగుతారు. ఆ రోజు శిబిరు మాత్రం దగ్గర పెట్టుకోండి అమ్మా, శిబిరు దగ్గర పెట్టుకోండి, ఖచ్చితంగా అడుగుండ్రి. మీకు హక్కు ఉన్నది, ఈ మీ డబ్బులు, మీకు రావాల్సిన డబ్బులు, మీకు రావాల్సిన ఇల్లు ఎల్లపల్లిలో కట్టుకున్నాడు. ఓటు బ్యాంక్ అనుకునే మైనార్టీలకు 678 ఇల్లు కట్టిస్తే ఓసీలకు 28, ఎస్సీలకు 51, ఎస్సీలకు 179, బీసీలకు 724. అంటే పార్టీలకు 40% ఇల్లు కట్టించారు. ఈ ప్రభుత్వానికి ప్రజల మీద, దళితుల మీద, ఎస్సీ ఎస్టీల మీద